దేవా మహాగానుడ గొప్ప తండ్రి, మా నీ నామములో మా అందరి మీద కృపను చూపించి తండ్రి, ఈ సమయంలో తండ్రి మాకు తోడుగా ఉండి మా మధ్యలో ఉండి తండ్రి మమ్మల్ని నడిపించండి, దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. మరి జరగబోవు కార్యక్రమం అంతటిలో మరి తోడుగా ఉండి తండ్రి మమ్మల్ని అందరినీ గొప్పగా నడిపించి మా యొక్క స్వరాలను మరి సరళం చేసి మరి చక్కగా మరి ఈ యొక్క కార్యక్రమంలో మీ యొక్క స్వరాలలో పాల్గొనుటకు చక్కగా పాడుటకు మరి దీవించమని ప్రార్థిస్తున్నాను. మరి ఇద్దరి అయ్యగారుల గురించి తండ్రి, సార్ మహర్షి అయ్యగారు తండ్రి, సాలిం అయ్యగారు మమ్మల్ని ఎంతగానో ఉత్సాహపరిచి ప్రభువా మమ్మల్ని ముందుకు నడిపిస్తుండగా మరి వారిని ఎంతగానో ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏసయ్య మరి మరి అంతము వరకు మీరే తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించి మా మధ్యలో ఉండి సరిగా నడిపించి ఏ ఆటంకం లేకుండా మరి మీరే నడిపించమని ప్రార్థిస్తూ ఏసయ్య నీ యొక్క పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఓకే స్టార్ట్ చేసి పాడుతూ ఉండు. అమృత అమృతనా అమృత అంకుల్ వినిపించలేదు అంకుల్ అది వినిపించలేదు అంకుల్ ఏదైనా కీర్తన మొదలు పెట్టాను ఏదో ఒకటి పాడుతూ ఉంటే అందరు జాయిన్ అవుతారు ఇల్లు. దేవుడే నాకు ఆశ్రయం, సరి గాని సరి సరి గరి సరి గాని సరి కొర్నేలేష్ గారు ఏదైనా పాడండి. రాజేష్ గారు వెల్కమ్, సౌమ్య వెల్కమ్, ఆనంద్, స్వీటీ ఎవరు కొన్నేశ్వర మైక్ ఆన్ చేయండి. సౌమ్య వెల్కమ్ పాడండి.
గగరి మగరి సనిద పదాపమ పారీరి గరి సని సారీరి గరి సని సాదని సాదని సా పాదని సా ధని సా నిధని ద పదాపమ పదనీద పదాపమ గమ పమ గరి గమ పామ గమరి సని సారి గమ పారి గమ పామ గగరి మగరి సని ద పదాపమ పారీరి గరి సని స పపగారి గమ పపపారి గమ పమ గగరి మగరి సని ద పదాపమ పారీరి గరి సని స నడిపించు నానవా నడిసాంద్రమున దేవా నవజీవన మార్గమున నా జన్మ తరింప నా జీవిత తీరమున నా అపజయ భారమున నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు నా ఆత్మ విరబోయా నా దీక్ష ఫలియింప నా నావలు కాలిడుము నా సేవ చేకొనుము నడిపించు నానావా. చాలా బాగా పాడే సార్, ఎక్సలెంట్. రాజేష్ గారు, సౌమ్య కీర్తన పాడు. ఏది పాడిన అంకుల్? మంచిది పాడు. చెప్పాలా? సని సాధని సాది పాడిన ఇక్కడ మేము ఓపెన్ చేసామమ్మా, నీ దగ్గర ఓపెన్ కాలే. ఓపెన్ అవ్వలేదు చూడు, ఇప్పుడు వస్తుందా అంకుల్? ఇంకా మాట్లాడినప్పుడు అది బానే అయింది అమ్మా. ఒకటి అది పట్టుకుంటా కదా, ఆ బటన్ మీద. ఇప్పుడు వస్తాను అంకుల్. మీరు చేత్తో పట్టుకున్న బటన్. సని సాధని సాని ద ప మ గ మ ప ద ప మ గ రి స స స ప మ గ మ రి గ స స సాని సాధని స రి స ని ద ని సాని ద ప సా 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 సని ద ప మ గ మ ప ప మ గ రి స రి 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 స స గ ని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ద ని స రి రి స ని ద ప మ గ రి స
ట్రై చేయి, కరెక్ట్ చేస్తా. ఏమన్నా ఉంటా అమ్మ. సరిగ్గా వినపట్లేదు అమ్మ, కట్ అయిందమ్మా వాయిస్, కట్ అయింది మళ్ళీ. మీ అమ్మ ఏదో ఇయర్ ఫోన్ లో ప్రాబ్లం ఉందమ్మా. వాయిస్ కట్ అయిందిరా, రావట్లేదు. ఇయర్ ఫోన్ తీసేసి కొంచెం అమ్మా. ఓకే అమ్మా. హలో, వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది. నా వందనములే ఇవిగో ప్రభువా, వరదీవనలనీయ దీనులమని తరంచి సం పదలను ఎంత కానోసగిన శ్రీయేసు నీకు వందనమే, నా వందనమే శ్రీయేసుకు. అంతే, వెరీ గుడ్, వండర్ఫుల్. బ్యాలన్స్డ్ గా ట్రై చేయండి, అందరు కూడా బ్యాలన్స్డ్. మా వందనములే స్మూత్ గా ప్రభువా, తలంచి సం పదలను ఎంతగాను సగిన శ్రీయేసు నీకు వందనమే, మా వందనమే శ్రీయేసుకు. తిరిగి మళ్ళీ పాడు. మా వంద నములే ప్రభువా, దీనులమని పదలను ఎంత గాను ఒసగిన శ్రీయేసు నీకు వందనమే, మా వందనమే శ్రీయేసు. వెరీ గుడ్, అది వండర్ఫుల్. అలా బ్యాలెన్స్ అవచ్చు, బ్యాలెన్స్ వస్తే మూడు కాలాల్లోనూ కూడా పాడవచ్చు, మూడో కాలం కూడా ట్రై చేసుకోవచ్చు. ముందు మొదటి కాలం మాత్రం వాయిస్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అలాగే ఒక్కొక్కసారి అకారం అనుకుంటే మంచిది. ఇలా అకార ఉకారాలు కూడా క్లోజ్ లిప్ కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉండాలి అనుకుంటే. ఇంకా ప్రకాష్ గారు నమస్తే, నేవీ ప్రకాష్ గారు, సీల్ ప్రకాష్ గారు, నేవీ ప్రకాష్ గారు ఇద్దరు పై పైన ఉన్నారు. పాల్ గారు ఏం పడతారు? పాల్ సేనాపతి గారు పురుషోత్తమ చౌదరి గారు సార్, యెహోవా నామములా పాడండి. స్వరం గప మగరి సని సగ గ మరి గ గప మగరి రి గ మగరి రి సా గప మగరి సని సగ గ గ మరి గ గప మగరి రి గ మగరి రి సా
గపాదని దని సదా పప దని పదని సరి గపరి సని సదా గమరి గపరి గమగరి గగరి గమగరి సని గరి గమాగరి సని అని సరి గగరి గమాగరి సని అని సరి గగరి గమాగరి సని అని సగరి గ సరిగా యెహోవా నా మురళాలి చెను కన మహాదయను నను గని చెను యెహోవా నా మురళాలు చెను తన మహాదయను నను గని చెను అహం నిసల దీనహి నుడగు నా దుహాయ నెడు ధ్వని గ్రహించి మని పేను యెహోవా నా మురళాలించెను తన మహాదయను నను గణించెను. వండర్ఫుల్ సార్, ఎక్సలెంట్, చాలా బాగా పాడారండి. చాలా మీరు ఇంకా స్మూత్ గా ఉంటే బాగుంటాయి క్లాప్స్ కొద్దిగా. మళ్ళీ రికార్డ్ చేద్దామండి, మళ్ళీ రికార్డ్ చేస్తా. క్లాప్స్ కొంచెం నాయిసీగా ఉన్నాయి. సరే దర్శన, నాయిసీ క్లాప్స్ మాన్యువల్ గా కొట్టించి నా రికార్డ్. ఇక్కడ రేచల్ గారు వచ్చారు, ఎవరో చూడండి, అడగండి. రేచల్ గారు అమ్మా, అమ్మ మీకోసం పరిచయం చేసుకోండి. అమ్మ మైక్ ఆన్ చేయండి అమ్మా. చెప్పు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, ఐఎమ్ రేచల్ రాజీవా. ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ టీచర్ ఇన్ కేంద్రీయ విద్యాలయ ఎన్ఏడి. సార్ మహర్షి గారు, ఐ మెట్ యూ సమ్ టైమ్ అగో ఇన్ యువర్ మ్యూజిక్ స్కూల్. Yeah, of course. Right. I remember. Right. Yes. So today is my first class. Wonderful, wonderful. Nice, welcome, nice welcome. You missed 37 classes. Yes, sir. Yes, sir. Anyway, it's my bad luck. You can follow the previous lectures. They are there. Actually, I was not aware. I just came to know yesterday, sir. Antakane, it's my bad luck. Right. I missed a lot. Anama, videos anni follow avvachu amma. Meeru naa number raaskoni naaku mee number mee peru mottham pampinchandi. Nenu Christian Music College group lo join chestanu. Naa number raaskunnaa. Alage sir. Raaskunnara 97. Phone raaskoni. చెప్పండి పాస్టర్ గారు. 9700 6565. ఈరోజు డాక్టర్ మహర్షి, ఇది మహర్షి గారి ఇది కూడా రాసుకున్నామా, మహర్షి క్రిస్టియన్ క్రిస్టియన్ మెలడీస్ ఇలాగ మీరు టైప్ చేయాలమ్మా యూట్యూబ్ లో. అలాగే రోజు 12:30 లోపల మీకు ఈ పాఠం వీడియో పంపించేస్తా. అలాగేనండి. రాసుకున్నారు కదా? రాసుకున్నారు. ఎవ్రీడే అలా పాత వీడియోలు కూడా చూడండి అమ్మా, ప్రీవియస్ వీడియోస్ చూస్తాను తప్పకుండా పాస్టర్ గారు. ఓకే అమ్మా, రైట్, థాంక్యూ థాంక్యూ. రైట్ అమ్మా, థాంక్స్ అండి. థాంక్యూ అమ్మా. స్పందన ఇది ఒక ఒక ఆలపించు, ఒక ఒక గీతం, ఆరు కీర్తన, ఇద్దరు కీర్తన, ఆరు కీర్తన పాడినా. హలో.
వాయిస్ కి బయటకి ఎక్కువ రావట్లేదు లాదా అంకుల్ ఆ కొంచెం పెంచాలి ఆడియో పెంచాలి లేకపోతే గట్టిగా పాడమ్మా ఆ ఓకే అంకుల్ రైట్ పాప ద ప మ గ మ మ ప మ గ రి గ గ మ గ రి రి స ని రి స స రి గ గ మ గ రి రి స ని రి స स स स नि स रि स रि 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 ग रि स रि ग ग ग म ग रि रि स नि रि स रि म म म म ग रि ग म ग रि स स स रि रि ग रि स नि स रि रि स रि ग म प प द प म ग म म प म ग रि ग ग म ग रि रि स नि रि स स रि ग ग म ग रि रि स नि रि स అలాగే పల్లవి కూడా రాసుకోండి నాన్న ఇప్పుడు వచ్చేటప్పుడు ఆ ముందు ఒక పల్లవి రాసుకుని రండి అది పాడాలనుకున్నప్పుడు ఎందుకంటే కొంతమంది ఇది సాంగ్ అని ఇది కీర్తన అని అర్థం అవుతుంది వెంటనే ఇమీడియట్ గా పాడితే ఓకే ఓకే ఉందా మీ దగ్గర ఆంధ్ర క్రైస్తవ కీర్తన ఉందా ఆ ఉంది అంకుల్ ఆ మరి ఇక్కనే ఒక పల్లవి లేదా బుక్ దగ్గర పెట్టుకుని మీరు ఏ సాంగ్ పాడతారో ఏ కీర్తన పాడతారో ఆ కీర్తన ఆ ఉంటే అయ్యా సజ్జన్ రావు గారు నమస్తే ప్రకాష్ గారు నేవీ ప్రకాష్ గారు పాట పాడండి ఒక కీర్తన పాడండి పెద్దలతో పాడిందా ఒకసారి స్వరం పాడ కీర్తన పాద నిసా స నిసరి సరి గ మ గ రి స ని స రి స పాద ని స స స ని స రి పా సరి గ మ గ రి స ని స రి స మ మ గ రి గ గ గ రి స స రి ప ప మ రి గ గ గ రి స సరి గ సరి సరి గరి సని ద ని సరి సని ద ప సాదాని పాద ని సా స ని సరి పా సరి గ మ గరి సని సరి సా కొంచెం స్వరాలు అటు ఇటుగా ఉన్నాయి పాద ని సా స ని సరి పా సరి గ మ గరి సని సరి సా అదే మాగరి ఇప్పుడు ఆ టెంపో పెంచుకోవాలండి పాద ని సా స ని సరి పాస ఇప్పుడు సర్వదేశములారా సర్వదేశములారా శ్రీయేసే దేవుండు కదా కనుక కొద్దిగా టెంపో పెంచుకుంటే ఆ భావం కరెక్ట్ గా సరిపోతుంది పాద ని సా స ని సరి పా సరి గ మ గ రి స ని సరి స మ మ మ గ రి గ గ గ రి స సా రి ప ప మ గ చూసారా స్వరస్థానాలు సా రి ప ప మ గ రి గ గ గ రి స స స రి గ రి స ని ద ని సరి స ని ద ప గరి సని సని దాని పరస్థానం అలా అటు ఇటు అవ్వకూడదు ఫ్లాట్ అవ్వకూడదు కీబోర్డ్ మీరు ప్రాక్టీస్ చేయండి కీబోర్డ్ ఉంది కదా ఇక్కడ కాదు మీరు ఇంట్లో ఆ స్వరాలు అలా అనుకుంటూ ప్రాక్టీస్ చేయండి మమత ఈవేళ ఏమైనా పాడతారా పాడతానంటున్నాడు బాగాలేదేమో కదా పాగమ పాగమ పసని సద్ద ప మగ ప మగరి గాగ స గాగ మరి గ మగరి పాగమ పా పసని సద ప మగ పా మగరి
దేవరీ దీవెనలు దారాలము గను వేరలపై పాదు పావన యేసుని వారి దేవరని దీవెనలు దారము గను వేగలపై బాగు వేగమెదిగని పావన యేసుని వారి. క్లాప్స్ లేవా? ఆపేశారా క్లాప్స్? దేవ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై కరెక్ట్ గా మనసులో అనుకుని పాడాలి. బాబా అడే ఉన్నాను, ఎక్కడున్నాను? తర్వాతకి వెళ్ళిపోయావా? రైట్ బాబాడు. గౌరవ్ బిల్లియా గారు, బిల్లియా గారు డేవిడ్ ఇన్ అకాస్ రైట్ సార్, పాడండి. సరిగా పాప గమగ రీ సరిగా దాని సరి ని సా సరిగా పాప గమ గరీ సరిగా దాని సరి ని సా గ పాప పద ప మరి మమ రి మమ మ ప మ గరి స గ పాప పద ప మరి మమ రి మమ మ ప ప గ మ ప మ గ రి స సరి గ పాప గ మ గ రి రి సరి గ ద ని సరి ని సా దేవుడి నాకాశ్రయం దివ్యమైన దుర్గము మహావిమోదు పదల సహాయుడై నన్రోచును అభయం అభయం అభయమేప్పుడానంద మానంద మానందమోగ దేవుడే నాకాశ్రయం దివ్యమై దుర్గము. వెరీ గుడ్ సార్, బాగా పాడారు. అయితే మీకు వచ్చిన ట్యూన్ ప్రకారం సరాలని వస్తున్నారు. అలాగా ఇప్పుడు సరిగా పాప గమ గరీ సరిగా దాని సరి ని సా గ పాప గ పాప పద ప మామ సరి గ పాప గ మగ రి రి సరి గ దాని సరి సరి గ దాని ద సరి గ దాని సరి సరి ని సా గ ప గ ప ప ప గ ప మ మ రి మ మ రి మ మ మ ప మ గ రి స సరి గ ప ప గ మ గ రి రి సరి గ దా ని సరి ని సా సరి ని సా అది సరి ని సా అది సార్. వెరీ గుడ్, వెరీ గుడ్. కొద్ది కరెక్ట్ చేసుకుంటే అలాగా సెట్ అవుతారు. అమ్మాజీ గారు ఏమైనా పాడతారా?
హలో ఏ మాట్లాడు ఏ పాపం మరియా ఏ పాపం అమ్మా మళ్ళీ మైక్ ఆన్ చేయమ్మా ఆశీర్వాదం గారు ఏమంటారా మీకు వచ్చింది ఒక కీర్తన గారి పమ గ సీ పద ఈద పమ గ గదపమ ప గరి గరి స నీ సని దస గరి గమ గ పల్లవ పడండి ఉందా పల్లవ ఉందా దగ్గర భీకరుండ కూడరే ఏక మైషాష్టాంగ పాడి సర్వేశుని కొనియాడరే పీకరుండో మాయహోవా పీట మెదుట కూడరే వండర్ఫుల్ సార్ బాబాడారు అంతే ఒక చోట చిన్న స్వరం ఒక పొరపాటు కానీ అంత బాగుంది చాలా బాగుపడారు సౌమ్య గగ ప ప తప సా కీర్తనలో కల్లా గగ ప ప తప సా రీ స గ ప ద ప గ గ రి గ ప ద స సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి స గ గ గ గ రి గ ప గ ప ప గ గ ద ప గ ప గ స స గ గ రి రి స స ద స ద గ ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి సరి స గరి స సద సా సా కరుణాలా తరపాలా శరణమయా దయశీలా నిరుపమ ప్రేమా సాగర శుభకర పూజా కారా శోభిత శుభ గుణలోలా నిరత క్రియా జయ శీల మరియా ప్రియ సంఘనాయక తేజోమయ మృదు హృదయ ఘననాద శ్రీస జయ 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 వరదాత వండర్ఫుల్ వండర్ఫుల్ క్లాప్స్ అందరు క్లాప్స్ ఇవ్వండి సార్ స్పందన
అమృత అక్కడ అమృత పద సరి రే సాద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రి స స రి మ గ రి స రి గ రి స రి మ ప ద మ ప ద ప మ గ రి స వెరీ గుడ్ లిరిక్ భువర పరమాత్ముడ కరుణ నీలయ మరియా సుత వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ ధర పాలక శరణో ప్రభు వరమీయగ దరి చేరవ వందనములు పరమపిత అందరి నీల దయ చూపుమ సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమా. వెరీ గుడ్ నాన్న. అయితే ఇంకా రాగంలోకి రావాలి, మా పద సరి రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప ద ప మ గ రే స. చూసారా మ ప అలా స్టార్టింగ్ మ ప ద సరి రీ సద ప మ ప. ఇది గీతానికి వచ్చేసరికి కొంత యాక్సెంట్ కావాల్సి ఉంటుంది మనకి. మ ప ద సరి రీ సద ప మ ప రీ మ ప ద మ ప ద ప మ గ రే స ద ప మ గ రే స సరి మ గ రే. అది సుదర్శన సరి మ గ రే సరి గ రే స రే మ ప ద మ ప ద ప మ గ రే స. శ్రీ ప్రభువర శ్రీ ప్రభువర పరమాత్ముడ పరమాత్ముడ కరు కరుణ నీలయ మరియా సూత వందనం వందనములు పర పరమ పిత. చూసారా అందరి నీల దయ చూపుమ్మ. అమృత పాడు సరి అలా చెప్పరు మా పద సంసారి రీ సద ప మా ప రీ మా పద మా ప ద ప మ గ రీ స సారి మ గ రీ సరి గ రీ స రీ మ ప ద మ ప ద ప మ గ రే స శ్రీ ప్రభువర పరమాత్ముడ కరుణ నీలయ మరియా సుత వందనములు పరమ పిత అందరి నీల దయ చూపుమ
దరపాలక శరణో ప్రభు వరణీయగ దరిచేరవ వందనములు పరమపితా అందరి నీల దయచూపుమా సకల విద్యా ఆది పూజిత సర్వోత్తమ పరమ జనక వందనములు పరమ సీత అందరి నీల దయచూపుమ మా పద సారి రీ సద పమప రీ మా పద మప ద ప మ గ రి స సారి మ గ రి స రి గ రి స రీ మా పద మప ద ప మ గ రి స వండర్ఫుల్ వెరీ గుడ్ అది ఏది క్లాప్స్ లేవా అందరు క్లాప్స్ చెప్పాలి మరి తర్వాత చాలా కాలం నుండి తెరవనుకుంటున్నారు మీరు రాజేష్ కూచిపూడి గారు ఇప్పుడు తర్వాత అది మైక్ కి స్టేంజ్ ముందు దగ్గరలో పెట్టు శ్రీనివాస్ ఏంటంటే ఆయన ఆట వేరే దాంట్లో ఉన్నారండి ఆడు ఆయన వేరే దాంట్లో సరే మగరి మగరి ససని దసారి ఎవరు సౌమ్య ట్రై చే మగరి మగరి ససని దసారి అలా రావాలి మగరి మగరి సని ధ సారి రి మగరి సని ధ ప ద ద ప మగరి గ గ ప ద సని ధ సా సా గ ప ద ప ద ప ద సని ధ సా సా మరి మగరి స సని ధ సారి రి మగరి సని ధ ప ద ద ప మగరి గ గ ప ద ప ద ప ద సని ధ సా సా గ ప ద ప ద ప ద సని ధ సా సా అగణితం బహు ప్రేమ పరతేజుడు ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది అవచనంబున యేసుడే జగము నేలిడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు మగరి మగరి సని ఆరి రి మగరి సని ద ప ద ద ప గ రి గ గ ప ద ప ద ప ద సని ద సా సా పద పద సని ద సా ఎక్సలెంట్ వండర్ఫుల్ క్లాప్ చేయండి అందరూ అందరూ ఓకే మగరి సని ద పద ఇప్పుడు ఈవేళ ఏంటి నీ ఆడియో కొంచెం అటు ఇటుగా ఉంది అంటే ఫ్లక్చుయేట్ అయింది ఈవేళ ఆడియో చాలా అంటే ఈసారి పాడేవాళ్ళు వీడియో ఆఫ్ చేసుకుని పాడితే మంచిదేమో అంటే వీడియో ఆఫ్ చేసి అలా పాడినప్పుడు మీరు రికార్డ్ చేసినప్పుడు గ్యాలరీకి ఇవ్వాలి లేకపోతే అక్కడ అలా బ్లాంక్ గా కనిపిస్తుంది అండి అవును నేను చూసుకుంటాను అండి ఇక్కడ రైట్ రైట్ అప్పుడు
ఈవేళ సౌమ్య నీది ఈవేళ ఆడియో ఫ్లక్చుయేషన్ ఉంది కొద్దిగా. అమ్మా చెప్పమ్మా, వీడియో ఆఫ్ చేసి పాడాలా? ఆ అదే, ఈ రోజు నెట్ స్పీడ్ గా లేదమ్మా, ఈసారి నెక్స్ట్ టైం పాడేటప్పుడు వీడియో ఆఫ్ చేసేస్తుందమ్మా. ఆ సరే. అసలు మాస్టర్ మరొకసారి ఇది వీడియో ఆఫ్ లో చేస్తే బాగుండేమో, మరొకసారి ట్రై చేద్దామా? మరోసారి పాడు, వీడియో వీడియో లేకుండా పాడు, ఆడియో పాడు, చూద్దాం. ఆ సరేనా. Magari magari sa sanida sariri magari sanida pa kada pa magari ga ga pada 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 sanida sa sa ga pada 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 sanida sa sa agani tambagu ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణనాథుడు ఆదివుడు ప్రాణనాథుడు ఆది దేవుడు ప్రవచనంబున యేసుడే జగము నేలెడు జీవనాథుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు మగరి మగరి సనిధ సారీరి మగరి సనిధ ప దదప మగరి ద గ పద 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 సనిధ సా సా గ పద 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 సనిధ సా సా. క్లీన్ గా వండర్ఫుల్. ఇప్పుడు అంత చెప్పండి కూడా ఎవరు మీరు ఎవరు ట్రై చేస్తారు స్పందన ట్రై చేసి? మగరి మగరి బిలహరి బిలహరి రాగం. ఇప్పుడు అవన్నీ డీటెయిల్స్ అన్ని ఉండాలి మీ దగ్గర, ఏ రాగం ఎంత ఎన్ని మగరి మగరి సని ద సారీ మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 గ పద గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా ప్రవచనంబున అది ఫస్ట్ చరణం, అది సౌమ్య. ప్రవచనంబున యేసుడేయి ప్రవచనంబున యేసుడేయి జగమునేలెడు జీవనాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితంబగు ప్రేమ చూపెడు ప్రేమ చూపెడు అమర తేజుడు అమర తేజుడు అమర తేజుడు పాత్రుడు ప్రాణ ప్రాణనాథుడు ఆది దేవుడు. చాలా మగరి మగరి సని ద సారీరి చూసారా, మగరి సని ద పద ద ప మగరి గ గ పద 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 సని ద సా సా గ పద 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 సని ద సా సా ప్రవచనంబున యేసుడే అది యేసుడే
అక్కడ ఈ అని పెట్టాను కదా లిరిక్స్ లో ప్రతి స్వరానికి జగము నేలేడు జీవనాదుడు నాదుడు జనక సుతుడగు కనికరాత్ముడు జనక సుతుడగు కనికరాత్ముడు అగణితంబగు ప్రేమ చూపెడు అమర తేజుడు స్తుతికి పాత్రుడు ప్రాణ ప్రాణనాదుడు ఆది దేవుడు ప్రాణనాదుడు ఆది దేవుడు గీతాలన్నింటికి మనకు యాక్సెంట్ కావాలి కీర్తనలు అంటే మనం ఆ స్వరం నేర్చుకుంటున్నాం ఆ కీర్తన తాలూకు ఆ రాగంతో పాడుకుంటున్నాం కాబట్టి ఉంది కానీ నీవు కమ్ టు క్లాసికల్ ఇది యాక్సెంట్స్ గ్లైడ్స్ ఇవన్నీ ఇంపార్టెంట్ ఓకే చాలా అంటే మాక్సిమం పాడాలి ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా సని సాధని సని తప మగ మ ప తప మగ రి స ప మగ మరి గ స సని సదని సరి సని దని సని దప సని దప మగ మ ప ప మగ రి స రిని సదని ని ప ద మ ప ప గ మ మరి గ సరి గ మ ప ద ని స రి స ని ద ప మగ రి స దేవి ప్రకాష్ గారు ఒక గీతం ఆలపించండి సార్ కీర్తనలు పాడేస్తున్నారు మీకు తెలుసు కాబట్టి మైక్ మైక్ ఆన్ చేయండి దేవి ప్రకాష్ గారు మైక్ ఆన్ చేయండి అది ఒక గీతం ఆలపించమంటున్నారు చెప్పండి ఒక గీతం మామూలు ఆంధ్రప్రదేశ్ కీర్తనలు కాకుండా గీతాలు నేర్పిస్తున్నారు కదండి ఒక గీతం పాడమంటున్నారు కీర్తన అంటే ఇప్పుడు పాడం కదా ఒకటి మళ్ళీ కూడా పాడాలా కాదు గీతము 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 రాదు సార్ నాకు కాదు ప్రాక్టీస్ చేయలేదు సార్ కీర్తనలో స్వరం వచ్చింది కాబట్టి ఆ పందాలు పాడేస్తారు మరి కీర్తనలు కూడా పాడలే శాస్త్రం నేర్చుకోవాలి కదా అదే అదే అంటే కొంచెం లేట్ అయింది రాసుకోవడం అచేత అది రాసుకోలేదు అవే లేవు నా దగ్గర అంటే రెండు సైమల్టేనియస్ వెళ్తాం మనం ఇటు కీర్తనలు ప్లస్ అదేలేండి ఒకసారి నేను సాలేబ్ గారిని అడిగా నోట్స్ తీసుకుంటాను నా ప్రస్తుతానికి అది లేదు అలాగే ఇప్పుడు పంపేస్తాం మీకు అయిపోయినాయి చూసుకొని ప్రాక్టీస్ చేస్తాను అది అవసరం అండి అలాగండి వోకల్ ప్రాక్టీస్ కి అది కూడా కావాలి సో ఈసారి మరి ఒక మంచి అంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు కూడా మనకి లెసన్స్ లాంటివే కదా ఈలాంటిదా యేసు ప్రేమ తెలుసండి మీకు ఆశీర్వాదం గారు ఒకసారి పాడండి సార్ అది అంటే మీరు ఎలా పాడతారు విన్నాం నూట 65 అండి కీర్తన ఇలాటి దయేసు ప్రేమ నన్ను నడకతాను జాలి చూపిన ఇలాటి దయేసు ప్రేమ ఎనలేని పాప కోపమున నేను తనకు మినుకు చూని తరిగనకున్నా
అంతే అదేనండి. వెరీ గుడ్ శానం గారు. సార్ రాజేష్ గారు పాడతారటండి. రాజేష్ గారు పాడండి. పాడండి సార్ యేసు ప్రేమ నన్ను తోలా నాడక తనదు జాలి చూపినదా ఇలాటిదా యేసు ప్రేమ ఎనాలే నీ పాపమున నేను తనికి మినుకుచునునే తరిగా నాకుండన్ అనేకరము బేచిన ఎందు మేగా కొని పోవ నా మేలు కొరకిందు వచ్చే ఇలాటిదా యేసు ప్రేమ. వండర్ఫుల్ అండి, వండర్ఫుల్ సార్. ఎంత ఎంత అద్భుతమైన కంపోజిషన్ అంటే ఆ ఫస్ట్ ఫ్రేజే ఇన్ని సార్లు పాడినా మనకి ఒకటే రాగం, 8 ఫ్రేజులు రాగం అది, అంతే 8 ఫ్రేజుల పాట కీర్తన సారీ. అది రావూరి రంగయ్య గారు రాశారటండి. శాలిం గారు రావూరి రంగయ్య గారిది కూడా మనం చరిత్ర తీసుకోవాలి. బుక్ ఇదిగోండి సార్ మహర్షి బుక్ అండి. అదే మీరు పెట్టారు కదా, ఇంకా అందరి ఉండుంటాయి అందులో. మనం తలపెట్టిన కార్యం దేవునికి అనుకూలమైంది కాబట్టి ఇవన్నీ దొరుకుతున్నాయి మనకి. మీకు మొత్తం లిస్ట్ పెట్టాను కదండి, ఎంతమంది రచయితల కోసం కవర్ చేశారు అందులో. చూశానండి, చూశాను కానీ మనకి ఈవేళ ఇన్ని ప్రోగ్రాములు కదా. అవునవును, ఈ నైట్ కొంచెం చూడండి వివరంగా. ఇవన్నీ మనం ఫైనలైజ్ చేసిన తర్వాత పాల్ గారు, పాల్ సేనాపతి గారు, మీ వెనకాల డాన్స్ వేస్తున్న పిల్లలు అట్లా రావద్దని చెప్పండి, డైవర్ట్ అవుతున్నారు వాళ్ళందరూ. ఎవరిని రాని ఒక నడిపోయిపో కనుక ఆ చరిత్రలో అన్ని పెడది రావు రంగయ్య గారు. ఈలాటిదా యేసు ప్రేమ ఆ టెక్స్ట్ ఇస్తారండి, ఈసారి టెక్స్ట్ కి వెళ్దాం. అలాగే సార్, ఓకే అండి. చూడండి ఎంత చూసారా, ఇది యాక్చువల్ గా కాంబోజ్ ఎదుకుల కాంబోజీలో చేశాడు ఆయన. షడ్జమము చతుశ్రుతి రిషభం అంతర్గాంధారము శుద్ధ మధ్యమము పంచమము చతుశ్రుతి దైవతు కైశిక నిషాదం. అంటే వెళ్ళేటప్పుడు సారీమా పాదాస అంటే ఔడవ రాగం, వచ్చేటప్పుడు సానిదాప మగరిసి అంటే ఔడవ సంపూర్ణ రాగం అంటాం దీన్ని. వెళ్ళేటప్పుడు సరీమా పాదాస అని ఉంది, వచ్చేటప్పుడు సానిదాప మగరిసి. కానీ కీర్తన పుస్తకంలో అలా లేదు, వేరే ఉంది. కానీ మనం ఈ పాట చాలా ఫేమస్ కాబట్టి ఈ రాగంలో ఉంది అది. అక్కడ కొంచెం తప్పుగానే మెన్షన్ చేశారు రాగం. సో రాగం ఎదుకుల కాంబోజీ 28వ మేళకర్త జన్యం, హరికాంబోజీ జన్యం అది. సరీమా పాదాస సరే. ఇప్పుడు స్వరం చూపించండి సార్. సార్ అంత మధ్యస్థాయి సరే పాదా రాసుకోండి, రాసుకుంటే నేను పాడుతూ ఉంటాను. సరే పాదా
గ స స స స రి రి గ ప ద ప మ ప ప మ మ గ స రి మ గ రి స రి ప మ గ రి స స రి గ రి గ స స స స రి రి గ శాలిం గారు శాలిం గారు సార్ చెప్పండి. ఇక్కడ రిరి గామా అని పడిందండి. ఓకే ఓకే సార్ చేద్దాం. రిరి మాప మాప అని మార్చాలి సార్. రిరి మాప ఇదండి ఇక్కడ కదండి అదండి మా ఉంచండి మా పక్కన పాది మా పా దీర్ఘం అండి మామూలు పానా దీర్ఘం అండి ఓకే ఓకే అండి మూడు ఏడు అక్షరాలు కదా సార్ అలానే అదే అదే కొంచెం కనుక ఇది త్రిపుట అట్టతాళం అంటాడు పద్నాలుగు అక్షరాలు కానీ ఇది అట అన్న త్రిపుట అన్న ఒకటి ఏడు ఏడు పద్నాలుగు సో ప్రతి దీనిలో కూడా బార్లో సెవెన్ 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 ఉంటాయి. సరి పరి సరి సరి ప సరి తరగరి తేడా వచ్చిందండి స్వరం సరి కరెక్ట్ అండి కరెక్ట్ అండి సరి పరి సరి గరి గ స సరి పరి సరి 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 పరి సరి 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 ఓకే అది సో అలా సరి పరి సరి గరి గ సరి పరి సరి గరి గ సరి రి పాప పద ప మ ప ప మ ప గ సరి సరి పరి సరి గరి గ అంతే. ఆ ఒక్క ఎనిమిది లైన్లో ఆయన పాట అంతా ఆర్ద్రత. ఈలా సరి పామ ఈలాటిదేసు అమృత పట్టుకున్నావా సౌమ్య
సరి పామ గరి సరి గరి గస వన్ టూ సాస అక్కడ గ్యాప్ ఉంది కదా రిగ సస వన్ టూ త్రీ వన్ అక్కడ సాస రి రే మా ప పద ప మమ ప గ భ రి మ గరి సరి పామ వరి సరి గరి గస అది ఫీల్ రాగం ఎదుకుల కాంబోజీ అనమాట ఎదుకుల కాంబోజీ హరికాంబోజీ జంజ రాగంలో ఔడవ సంపూర్ణ రాగం సరిమా పాదస వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడ నీ ఉంటుంది అంతే వెళ్ళేటప్పుడు నీ ఉండదు ఒకసారి ట్రై చేసి సరి పామ సరి పామ గరి సరి గ రి గ స సా 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 రి రి మా రి రి సా సా రి 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 మా ప సా సా రి రి మా ప పద ప మ అంతే సరి పామ ఇప్పుడు ఆ రాగంలోకి ఎదుగులు కాంబోజ్ ఆ రాగంలోకి రావాలి పూర్తిగా నానే తన సరి 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 పామ పడ సరి పామ గరి సరి గా రి గ స సా సా రి రి మా ప పద ప కరెక్ట్ సరి రి మా ప పద ప మ ప మ రి మ గ రి సరి పామ గరి సరి గ రి గ స సా మా ప పద ప మ మ ప మ మా గ సా రి మ గ రి వెరీ గుడ్ స్టార్టింగ్ సరి అలా రా సరి సరి పామ ఈ అలా కూడా అనొచ్చు సరి ఈలా అలా కూడా అంటే బాగా బాగా ఫీల్లో పాడవచ్చు వేసుకోవచ్చు సరి పామ గరి సరి గరి గ స సరి రి మా ప పద ప మ మ ప మ మా గ స మా గ సరి మ గరి సరి పామ గరి సరి గరి అది ఫీల్ ఆ రాగంలోకి వచ్చిన ఫీల్ ఇంకొకసారి పాడి ఒకసారి పాడి రి పామ గరి సరి గా రి గ స సా 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 రి రి మా ప పద ప మ మ ప మ మా గ స రి మ గ రి సరి పామ గరి సరి గా రి గ స సా ఈలాటిదా యేసు ప్రేమా నన్ను తూలా నాడక తనదు దారి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమా ఆ ఫీల్లోని స్వరం పడి ఇప్పుడు అని అలా పల్లెవి పాడి స్వరం పాడు
ఈలాటిదా యేసు ప్రేమా సరి పామగరిస సరిగా రిగస సా రి మా పా పద పమ మ పమ మా రి మగరి సరి పామ కరిస సరి రిగస సా. ఇప్పుడు క్లోజ్డ్ లిప్ లో పాడదాన్ని. క్లోజ్ లిప్ లో ఈ కీర్తన రికార్డ్ చేస్తే ఫినిషింగ్ ఇలా ఉంటది, ఇలా చేస్తాం. అమృత పాడు, క్లోజ్డ్ లిప్ తో స్టార్ట్ చేయి. అప్పుడు స్వరం కరా, తర్వాత పల్లవి పాడు. సరి పామ గరి ససరి ససరి గరి గసా సా సారి రి మా పా పద ప మ మ ప మ మా గ సారి మ గరి సరి పామ గరి ససరి గరి గసా సా సారి రి మా పా పద ప మ మ ప మ మా గ సారి మ గరి సరి పా మ గరి సరి గారి గ ససా ఈలాటిదా యేసు ప్రేమా నన్ను తూలానాడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమా. ఫీల్ ఎదుగుల కాంపోజ్ యొక్క మహత్ అది ఆర్ద్రతలో చూసారా, ఏ రాగం ఏ ఏ పాటకి ఏ కీర్తనకి ఏ రాగం తీసుకోవాలన్నది అదొక మాస్టరీ. యెహోవ నామరు లాలించిన ఒక రాగం అంటే ఆర్ద్రత ఇవన్నీ వీటన్నిటికీ అది పాడుతుంటేనే అంతే ఫ్రేజ్, 8-bar ఫేజ్ మొత్తం ఎన్ని చరణాలు రాశారంటే అయినా చూడండి ఎన్నో రాశారు, అదే రిపీట్ అవుతుంటది కానీ ఆ బ్యూటీ చూడండి అంతే. అయితే క్రిస్టియన్ అంటే యాక్చువల్గా మన క్రిస్టియన్ లిరిక్స్ రాసేటప్పుడు అండి ముందు ఆ భావం పలుకుతారండి ముందు, అంటే ఆ లోపల ముందు ఆ భావ అంటే ఆ లిరిక్ ముందు వస్తుందండి. అదేనండి, ఆ లిరిక్ ఎలాగ పలకాలో ఆటోమేటిక్ ఆ రాగం వాళ్ళకి వస్తుందన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు డౌట్ ఏంటంటే కంపోజిషన్ రెండు రకాలుగా ఉంటుందండి, ఒకసారి ట్యూన్ కి ట్యూన్ చేసుకుని పాట రాసుకుంటారు, పాట రాసి ట్యూన్ చేసినవి ఇవన్నీ, ఎందుకంటే ట్యూన్ చేసిన పదాలంటే చాలా బంధించినట్టుగా ఉంటాయి. ఇప్పుడు ఆయన ట్యూన్ తో పాటతో పాటు ట్యూన్ పాడేసుకున్నాడా అన్నది డౌట్ అంతే. కొన్నిసార్లు పరిశుద్ధాత్మడు ట్యూన్ పాట కల్పించేస్తాడు, అది ఇప్పుడు జరిగింది అదే అక్కడ. వాళ్ళు ఒక్కోసారి ఒక ఒక ఏదో పరిశ ఆవేదనలో ఉండడం లేకపోతే ఏదో ధ్యానంలో ఉండడం వల్ల సడన్ గా కొన్ని మాటలు వచ్చేస్తాయండి,
అది నా ఎక్స్పీరియన్స్ లో జరిగింది. అది నేను తర్వాత చెప్తాను. అలాగే అలాగే వచ్చిన పాటలు ఏంటో, అయితే అవి పాపులర్ అయ్యాయి కూడా. అంటే ఆవేదనలో ఆ దుఃఖంలో కొన్ని ఒకసారి దేవ లేదా ఏదో ఒక అనుభవంలో వచ్చినప్పుడు ఇలాగే ఇంకా ట్యూన్ తో పాటు ఆ పదాలు వచ్చేస్తాయి అంతే. అలా జరిగిందే అనుకుంటున్నాను నేను. ఎందుకంటే జస్ట్ ఏమీ లేదు, అదే ట్యూన్. తానే ఇంతే. దీనికి అదే చూనికి పదం రా అనే రా రిపీటెడ్ గా రాసేసాడు అంతే. ఎక్కడ మన బోరు కొట్టదు, ఎక్కడ మనం ఆ ఫీలము ఆ దానిలోనే ఉంటుంది. అదే ఆ గొప్పతనం మనకి కదండి. చరణాలన్నీ అవే మొత్తం, ఆ 8 bars ట్యూనే చరణం. చరణాలన్నీ కూడా మరి ఇంకేం చెప్పాలి ఆ కంపోజిషన్ గురించి. ఏంటండి ఆశీర్వాదం గారు అంటేనా, కొన్ని కీర్తనలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. నేను ఈవేళ సరే వీళ్ళకి ఏవి నోట్స్ రాద్దాం, ఏ కీర్తన రాద్దామని నోట్స్ రాద్దామని అలా చూస్తుంటే అదే ఇదే వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఇలాంటిదా యేసు ప్రేమ అంటే మనకి ప్రతి ప్రతి అనుభవంలోనూ జరుగుతున్నాయి ఇవన్నీ. అంచేత బహుశా ఈవేళ నాకు ఇదే యాక్చువల్గా రావూరు రంగయ్య గారి గురించి అంతగా తెలియదు నాకు. ఏదో ఇప్పుడు చదువుదాం అండి, మరి ఆయనది కూడా ఉంటుంది. కానీ అంటే 8 bars అంటే 8 bars అంతా పాడుకున్నాను నా మొత్తం పాట అంతా చాలా సార్లు పాడాను ఈవేళ. పాడుకొని అనిపించింది అలాగా అంతే. ఓకే ఇంకెవరు కొర్నేలియస్ గారు ట్రై చేయండి. సరే పామా ముందు పాట ముందు కీర్తన పాడండి. కీర్తన పాడి స్వరంలోకి రండి, అప్పుడు అదే ఫీల్ వస్తుంది. ఈలాటిదా యేసు ప్రేమ ఆ ఫీల్ లో సరే పామా సరే ఇలాంటిదా యేసు ప్రేమ నన్ను తులనాడకతనదు జాలి చూపినదా చూపినదా నన్ను మరొకసారి వాడు ఇలాంటిదా పాడండి 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 యేసు ప్రేమ నన్ను తులనాడకతనదు జాలి చూపినగా యేసు ప్రేమ. ఇప్పుడు స్వరం పడండి. సరే పామ సరి గరి గ సరి మగరి సరి పామ అది చూసారా. ఈ వేళంతా మీరు ఇదే అనుకుంటూ నిద్రలోకి వెళ్ళాలి. అమృత ఒక మొన్న దేవా సంస్థితి చేయడానికి ఒక సాక్ష్యం చెప్పింది అలాగా ఇలాంటిదా యేసు ప్రేమ ఇలాంటిదా నన్ను తూ చదవండి లిరిక్. ఇంకా అందుకంటే రచనలు ఏముంటాయి మనకి
ఉంటున్నది అంటే అందమైనవి సార్ చదవండి సార్ ఒకసారి ఆ పల్లవి ఇదండి బాల వల్ల మొత్తం రాలేదండి అక్కడితో ఆగిపోయింది మీరు అది అందులో వేయలేదు మీరు చదవండి మామూలుగా అది నన్ను తోలనాడక తనదు జాలి చూపినదా ఎనలేని పాప కోపమున నేను తనకి మినుకుచు నీ దరి గానకడను కనికరం పెంచి నా ఎందు వేగి ముందు పోవ నా మేలు నా మేలు కొరకిందు వచ్చే అది అదే అంటే అన్ని కూడా ఇప్పుడు ఆరు చరణాలు కూడా అదే ట్యూన్ రిపీట్ అవుతుంటుంది రిపీట్ అయినప్పటికీ ఆ పదాలను బట్టి మనకు ఆ ఫీల్ అంతే ఒకలాంటి ఒక ఆర్ద్రత కానీ స్టార్టింగ్ ఇంకా అది అల్టిమేట్ ఇంకా ఇలాంటిదా ఈ సుప్రేమ అంతే కదండి ఏది బిల్లియ గారు అక్కడ ఈవేళ ఏదో పని ఉన్నట్టుంది సో ఒకసారి పాడు అమృత సరి పామగరి ససరి గరి గసాడి స్వరం కరా దాటిదాయేసు ప్రేమా నన్తోలనాడక తనదు జాలి మగరి ససరి గరి గసా తా సారి రి మా పాప ద ప మ మ ప మ మా సరి మగరి సరి పామగరి ససరి రి గరి గసా సారి రి మా పాప ద ప మ మ ప మ మా సారి మగరి సరి పామగరి ససరి గరి గసా అంతే ఇది పాడిన తర్వాత ఇంకేది పాడబుద్ధి కావట్లేదు విజయబాబు గారు రాసుకుంటున్నారు ఒకసారి చూపించి మన నోట్స్ అడిగారు ఓకే సార్ విజయబాబు గారు ఓకేనా ఆల్రైట్ ఓకే సార్ ఈవేళ ఎంత సింపుల్ అది సింపుల్ కంపోజిషన్ అలా అనిపించింది మనకి అదొక లెసన్ అది ఒక లెసన్ లాగే ఉంది అంటే స్వరం నేర్చుకోవడానికి ఒక లెసన్ లా ఉన్నప్పటికీ అదుకుల కంపోజ్ అన్నది చాలా చాలా మంచి రాగం ఎవరన్నా ఏదైనా కంపోజ్ చేసుకోవచ్చు ఇందులో పాల్ గారు కొర్నేలియస్ గారు ఆశీర్వాదం గారు ఈ రాగం అనుకుంటూ అమృత ఆ క్లోజ్డ్ లిప్ కూడా లేవా ఓకే ఓకే క్లోజ్డ్ లిప్ కూడా టైట్ గా ఉండాలి అంటే స్వరం ఎంత బ్రైట్ గా ఉందో క్లోజ్డ్ లిప్ అంతే బ్రైట్ గా రావడానికి క్లోజ్డ్ లిప్ చాలా బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు ఓకే సార్ కొంచెం హెల్దీగా ఉంటే అలా అనగలరేమో అనుకుంటున్నానండి అంటే అమృత కరెక్ట్ గా సరిగ్గా తినట్లేదు ఇంట్లో తినాలి బలం స్వరం అంటే బలం బాగా బలంగా అంటే ఆర్ద్రతకి సరిపోతుంది కానీ బ్రైట్ గా ఉండాలి స్వరం పాడినప్పుడు కానీ లేకపోతే అకారం పాడినా ఏది పాడినా క్లోజ్డ్ లిప్ చాలా బాగుంటుంది ఇది ఒక్కోసారి ఒక సాంగ్ కి మేము అలా ఇస్తాం ఎండింగ్
కానీ ఫినిష్ చేశారనుకో ఒక బ్యూటీ ఉంటుంది. ఏంటి సార్ కొన్నేనేస్ గారు ఏంటి అంటున్నారు అనండి. అది బ్యూటీ ఉంది కదా, అన్నింటికి ఉండదు, అన్నింటికి కాదు. కొన్ని కొన్ని కీర్తనలే లేదా కొన్ని కొన్ని పాటలకి క్లోజ్డ్ లిప్ తో క్లోజ్డ్ లిప్ అన్నప్పుడు లిప్తో అన్నప్పుడు ఒక బ్యూటీ వస్తుంది. అది ఈవేళ ఎంత అంటే స్వరాలు తెలిసినప్పుడు సింపుల్ గా పాడేస్తున్నారు చూసారా. మా కీర్తన తెలిసిందంటే సింపుల్ గా పాడేస్తున్నారు, కీర్తన రాకపోతే మాత్రం గీతం రావడం లేదు ఎవరికి. కానీ కొన్నేలేశ్ గారు పాడారు సని సాధని సని తప్ప పాడండి కొన్నేలేశ్ గారు. జేసీ గారు రాలేదా ఈవేళ? రాలేదు సార్ ఈవేళ. బిజీగా ఉందా ఈవేళ? బిజీగానే ఉంది సార్ కొంచెం. నాది కావాలి సని సాధని సని దప మగ మప దప మగ రి స స స ప మగ మరి గ స స సని సదని స రి సని దని సని దప స స స సని దప మగ మప ప మగ రి స రి ని స సదని ని ప ద ద మ ప ప గ మ మ రి గ స రి గ మ ప ధ ని స రి రి స ని ద ప మ గ రి స. రి రి అది రి రి స ని ద ప రి రి స ని ద రి 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 స ని ద ప రి రి స ని ద ప అంటే ఫ్లో లో వస్తుందిలేండి, ఫ్లో లో వచ్చేస్తుంది బాబాడు. రీరి సని దప మగ రీస రీరి సని దప మగ. ఏంటి విక్కీ వెల్కమ్, ఏంటి పాడతావా స్వరం స్వరం కలుపు. అది సో అమృత గగ పాప పాడు గగ పా అని కీర్తనలతో ముగిందాం. ఏ సౌమ్యం వెళ్ళిపోయావా? ఓకే గగ పాప గగ పాప ద ప సా సా రి స ద ద ప ద ప గ గ రి గ ప ద సా సా ద ప గ గ రి గ గ ద ప గ ప గ గ రి సా గ గ గ గ రి గ ప గ పాప గ గ ద ప ద ద ప స స ద గ రి రి స స ద స ద ద ద ప గ ప ద స ద ప ద ప గ గ రి స స రి గ గ గ రి ప గ రి స రి స గ రి స స ద స స కరుణాలా దర పాలా శరణమయా దయశీలా నిరుపమ ప్రేమ సాగర
शुभ कर पूजाकारा शोभित शुभ गुण लोला निरत क्रिया जयशीला मरिया प्रिय संगनायक तेजोमय मृदु हृदय गणनादा श्रीयेसा जय 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 वरदाता wonderful nana wonderful chat seven andra thank you thank you thank you garu mata సురేఖ గారు పాడలేదు మన అమ్మాజీ గారు పాడలేదు మీ ఇద్దరు కూడా ఏదైనా పాడేస్తే వసంతమ్మ గారు ఒక కీర్తన పాడండి ఇవాళ మీరు కూడా అమ్మాజీ గారు ఒకటి రెడీ చేసుకోండి ఇప్పుడు పాడతానండి నన్ను తోల నడక తనదు జాలి చూపినదా ఇలాటిదా ఏసు ప్రేమ సరిపామగరిస సరిగరిగస సా సారి రి మా ప ప ద ప మ మ ప మ మ సా సా రి మ గ రి సరి ప మ గ రి స సరి గ రి గ స సా వండర్ఫుల్ అండి చక్కగా పాడారు రాజేష్ గారు ఇప్పుడు మీరు పాడాలి ఫస్ట్ పాట ఫస్ట్ కీర్తన పాడి స్వరం పాడండి రాసుకున్నారు కదా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీకు మా సిస్టర్ గారు పాడతారటండి పాడండి అమ్మాటిదా యేసు ప్రేమ నన్ను తూలా నాడక తనగు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ సరి పామగరి ససరి గరి గససా సా సరి రి మా ప పద ప మ మ ప ప మ గ స రి మ గరి సరి పామ గరి ససరి గరి గససా వండర్ఫుల్ అండి వండర్ఫుల్ క్లాప్స్ అండి అందరూ క్లాప్స్ కొట్టండి థాంక్యూ సర్ చాలా బాగుంది చాలా బాగుంది ఇవాళ సెషన్ చాలా బాగా పాడారమ్మా మీ పేరేంటి మర్చిపోయాను నేను పరిపూర్ణ అండి పరిపూర్ణమ్మ గారు పరిపూర్ణంగా పాడారు థాంక్యూ సార్ వెరీ గుడ్ అంటే ఫీల్ పాడనమ్మా వసంతమ్మ గారు ఇదే పాడండి ఇవాళ ఈ ఫీల్ తో వెళ్దాం మనం ఇలాంటిదా యేసు ప్రేమ విక్కీ నోట్స్ కావాలా నీకు అయిపోయింది రాసుకున్నా ఓకే పాడన్నా నాడక తనదు జాలి చూపినదా ఈలాటిదా యేసు ప్రేమ సరి పామ గరి ససరి గరి గససా సా సరి రి మా ప పద మ ప మ మ మ మ గ సరి మ గరి సరి పామ గరి ససరి గరి గససా వండర్ఫుల్ అండి అంతే వెరీ గుడ్
మొత్తానికి అందరు స్వరాల్లోకి వచ్చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్. ఏంటి సరోజనమ్మ గారు లేట్ అయి వేళ రాసుకున్నావమ్మా నోట్స్? రాసుకున్నారు కదా. ఏలాటిదా యేసు ప్రేమ నన్ను తోలనాద సాధనదు జాలి చూపినదా. ఏలాటిదా యేసు ప్రేమ సరి పామా గరి సరి గరి గ సరి రి మా ప పద ప మమ ప మమ గ సరి మ గరి సరి పామా గరి సరి గరి గ స. వెరీ గుడ్, వెరీ గుడ్. బావడర్ అదే అక్కడ సరి పామ ఈలాటి సరి పామ గరి సరి గారి గస అది అక్కడ సరి పామ గరి సరి గారి గస సా సరి రి మా ప పద ప మ మ ప మ మ గ సరి మ గరి సరి ప మ గరి స సరి గరి గ స అది ఫీల్. ఓకే బిలియ గారు రేపు పాడాలి మీరు ఇది. ఇప్పుడే పాడతారా? రేపు పాడండి. శరణ్ గారు మీతో పాట పాడించుకోవాలనుకున్నాం. ఇలాగే స్వరాలు నేర్పుతున్నాం అండి, మీరు అలా నేర్చుకుంటూ ఉండొచ్చు. మేం పాడండి. ఈరోజు పాడమంటారా సార్? పాడగలరా? పాడతారా ఈరోజు అనుకున్నది? ట్రై చేయండి, ట్రై చేయండి. ఈలాటిదా యేసు ప్రేమ నన్ను తూలవాడకదనదు జాలి చూపినదా. ఈలాటిదా యేసు ప్రేమ సరి పామ గరి ససరిక రిగ ససా సారి రి మా ప పద ప మ మ ప మ మ గ స రి మ గరి సరి ప మ గరి ససరి క రిగ ససా. ఎక్సలెంట్ అండి, వండర్ఫుల్. క్లాప్ చేయండి అందరూ. చాలా బాగా పాడారు. అలాగా స్వరాలు మనకి ఆ ఫీల్ రాగాల్లోకి వెళ్తాం మనం. అందరు రోజు రండమ్మా కొంతసేపు. ఇప్పుడు క్లాసులు జరుగుతున్నాయి, మీకు ఏం లేవు కదా? ఆన్లైన్ చెప్తున్నారా? ఆన్లైన్ కూడా లేవు లేవు సార్. అంతే అంతే, ఇప్పుడు దాని గురించి చాలా మెదడాలు ఇప్పుడు ఏదో ఆలోచించాలి, ఏం చేయాలి అసలు. కనుక రండి 8:30 అలాగా నెమ్మదిగా కూర్చుంటే మనం రాగలదు. థ్యాంక్ యూ. శాలిం గారు సార్ ఆఖరి ప్రార్థన మీ దీవెన అన్ని. సో ఇప్పుడు ఈవేళ నేవీ ప్రకాష్ గారితో ప్రార్థన చేయొచ్చు. మైక్ మైక్ అండి. చేయండి సార్. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రము 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 స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా. దయగల మా ప్రభువా, కృపగల మా యేసయ్యా, నిఘనమైన పాదాలకు వాళ్ళ స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం తండ్రి.
ఈ రాత్రికాల సమయంలో మా ప్రభా నీ పాదాల చెంత చేరి నాయన నీ స్వరాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి, మరి ముఖ్యంగా మా ప్రభా మరి యొక్క మంచి సౌకర్యాన్ని బట్టి, సదుపాయాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం దేవా. ఈ యొక్క సహవాసంలో మా ప్రభా ఈ జూమ్ యాప్ ద్వారా నాయన ఎంతమంది అయితే మా ప్రభా సంగీతాన్ని నేర్చుకున్నారో వారందరినీ మా ప్రభా మీరు ఆయత్తపరచండి, బలపరచండి, మంచి స్వరజ్ఞానాన్ని దయచేయండి. అలాగే మా ప్రభా దీని కొరకు ప్రయాసపడుతుండండి. ప్రియ దాసులు, ప్రియబిడ్డలు, మహర్షి గారిని అలాగే నాయన సాలే మిజాల్ గారిని కూడా మా ప్రభా మీరు బలపరచండి. ఆత్మీయంగా మా ప్రభా అదేవిధంగా శారీరకంగా అన్ని విషయాలు మా ప్రభు మీరు సమృద్ధిగా వారిని దీవించి ఆశీర్వదించి పెట్టుకుంటున్నాం. మా ప్రభా మా నాయన ఈ రాత్రికాల సమయంలో ఎంతవరకు నాయన మాతో ఉండి మా ప్రభా ప్రతి అంశాన్ని మాకు నేర్పించి నీవే మాకు మా ప్రభా మరి మరి నీ దాసుని మరుగుపరిచి నేర్పించే విధానం బట్టి నీకు వందనాలు. ఏ సమయంలో ఏ పాట మా ప్రభా ఏ విధంగా ఎంత ఆర్ద్రత కలిగి పాడాలో అంతే విధంగా మా ప్రభా అంతే స్వరంగా నేర్పిస్తున్న నీ దాసుని కూడా మీరు మరి బలపరచండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఉన్న సమస్తమైన మా ప్రభా దీవెనలు మీరు అందించుకుని పెట్టుకుంటాం, పెట్టుకుని సహాయం దయచేయండి. నేను మా ప్రభా తిరిగి మేము రేపటి దినాలు కూడా ఈ విధంగా కోరుకునే భాగ్యం నాకు మాకు అందరికి దయచేయమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మనము తండ్రి యొక్క ప్రేమ, మన రక్షణ యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి సమాధానాలు సదాకాలం ఇప్పుడు ఎల్లప్పుడు మహర్షి గారికి, వారి కుటుంబ సభ్యులకు, మనందరికి, మన కుటుంబాలకు తోడండి. వర్ధిల్ల చేయనుగాక. హల్లెలూయా. 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 ఇవాళ యూకే ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందండి. కొత్త వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేశారు ఫ్రైడే కూడా పెట్టమని. కానీ యాక్చువల్ అండి 6:00 నేను మా మీటింగ్ లో వచ్చేసి అప్పుడు మీ యాక్చువల్ లెసన్ స్టార్ట్ అవుతుంది. అవునవును. అంటే మనం 4:30 స్టార్ట్ అయిపోయి 6:30 వదిలేచ్చారండి ఫ్రైడే. సరే అదే ఫ్రైడే ఒకరోజు కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి అలాగండి. అలాగా అది ప్రేయర్ చేయండి బాగా. అక్కడ కూడా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే యూకేలో వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేయండి. అందరూ చాలా మంది జాయిన్ అవుతున్నారు అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ గా. ఓకేనండి, అందరికి వందనాలు. రేపు కలుద్దాం అన్న. థ్యాంక్ యూ సో మచ్.